కరిష్మా, వెల్కమ్ టు లవ్ ట్రస్ట్ టీవీ. ఫ్రైడే వచ్చేసింది కదా, వెల్కమ్ టు లైవ్ టాక్స్. ఈ రోజు లైవ్ టాక్స్ లో స్నేహలత గారు మన యొక్క ఛానల్ కి తన ప్రాబ్లం గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆమెకి ఇప్పుడు సలహాలు సూచనలు అందించబడుతున్నాయి. ఇంతకీ స్నేహలత గారి ప్రాబ్లం ఏంటో చూద్దామా. నా పేరు స్నేహలత, వయసు 43 సంవత్సరాలు, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకు 15 సంవత్సరాల పాప ఉంది, 6 ఏళ్ల కిందట నా భర్తతో విడాకులు తీసుకున్నాను, నాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, అవి నా సొంత ఆస్తులు, ఉద్యోగ రీత్యా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ మా అమ్మాయికి చెందేలా ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందా, తగిన సలహాలు తెలియజేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ స్నేహలత గారు, మా యొక్క ఛానల్ని మీరు సంప్రదించినందుకు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 14 ప్రకారం మహిళ తాను సంపాదించుకున్న ఆస్తినైనా, పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తినైనా, పెళ్లి తర్వాత అత్తమామ ఇచ్చిన ఆస్తి అయినా, భర్త ద్వారా పొందిన అంటే ఆమె పేరు మీద రిజిస్టర్ చేసిన ఆస్తినైనా, పిల్లల ద్వారా ఆమెకు చెందిన ఆస్తినైనా, ఆమె సంపూర్ణ హక్కురాలు అవుతుంది. కాబట్టి తనకు నచ్చిన వారి కోసం ఆమె తన ఆస్తిని స్వాధీనంగా ఆస్తిగా ఇచ్చేయచ్చు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 ప్రకారం మహిళ వీలునామా రాయకుండా చనిపోయిన ఆస్తి భర్త పిల్లలకు చెందుతుంది. కాబట్టి మీ యొక్క ఆస్తి మీ కూతురికే చెందుతుంది. ఇంకా మీరు వీలునామా కానీ లేదా గిఫ్ట్ ద్వారా కానీ రాసి రిజిస్టర్ చేసినా చేయకపోయినా మీ ఆస్తి మీ కూతురికే చెందుతుంది. ఇంకా మీకు డౌట్ అనుకుంటే, నా స్థిరాచర ఆస్తులు, ప్రభుత్వ రీత్యా వచ్చే ప్రయోజనాలు నా తదనంతరం నా కూతురికే చెందుతాయి అని మీరు వీలునామా రాసి రిజిస్టర్ చేస్తే ఇంకా మంచిది. వీలునామా రాస్తే అది మీ తదనంతరం వస్తుంది, అదే గిఫ్ట్ ద్వారా కానీ ఇస్తే ఆ మరుక్షణమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి స్నేహలత గారు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు స్నేహలత గారి యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయబడింది. మీకు ఏమైనా న్యాయపరమైన సలహాలు సూచనలు కావాలి అనుకుంటే మీ సమస్యలను మాకు తెలియజేయవలసిన నెంబర్స్ 0861-232-8555 ఫోన్ ద్వారా కానీ లేదా 9603020108 వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు. అంతేకాకుండా మాకు పోస్ట్ కార్డ్ ద్వారా కూడా పంపించవచ్చు. మా అడ్రస్ 23-3-289 GT Road, నెల్లూరు 524-001. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ గైస్.